ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, నిష్ట ట్రైనింగ్ ప్రోగ్రాంకి హాజరవుతున్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాభినందనలు. అయితే కొంతమంది ఉపాధ్యాయులు దీక్షకు సంబంధించి లాగిన్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలు ఎలా అధిగమించాలి అనేది మనం ప్రయత్నం చేద్దాం. నిష్ఠా కార్యక్రమం చేయాలంటే ఖచ్చితంగా దీక్షలో మీరు రిజిస్టర్ అయి ఉండాలి. లేకపోతే ఆ నిష్ఠా ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీరు ఏం చేసినా అది పరిగణలోకి తీసుకోరు. కాబట్టి ఆ యొక్క దీక్షలో మనం ట్రైనింగ్ పొందేటప్పుడు ముందుగా మనకి ఖచ్చితంగా కనిపించేవి మై స్టేట్ కోర్సెస్ అనేవి ఉండాలి. ఇవి రెండు కనిపించి మన యొక్క పేరు కూడా దానిలో కనిపించినట్లయితే అప్పుడు మనం ఆయా దీక్షలో రిజిస్టర్ అయినట్టు, అలాగే నిష్ఠా కార్యక్రమం మనం ఈజీగా చేసేయచ్చు. మరి ఈ కార్యక్రమం సందర్భంగా మరి లాగిన్ సమస్యలు ఎట్లా ఉంటున్నాయంటే, నేను పరిశీలించిన దాన్ని బట్టి పాస్వర్డ్ మర్చిపోవడం. ఇదివరకే మనకి ఎపెక్స్ ద్వారా అందరినీ సభ్యులుగా చేశారు స్టేట్ వైడ్. అయితే కొంతమంది ఆ పాస్వర్డ్ మర్చిపోయి ఉంటారు. అది మొదటి సమస్య. రెండోది ఏంటంటే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోలేకపోవడం. కొంతమందికి మొబైల్ నంబర్ వాళ్ళు వారి యొక్క పేరు కూడా ఎంటర్ చేసినప్పటికీ, చాలాసార్లు చేసినప్పటికీ కూడా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు, దీక్షలోకి ఎంటర్ కాలేకపోతున్నారు. అది రెండో ప్రాబ్లం. ఇక మూడోది, అసలు మీ పేరు దీక్షలో రిజిస్టర్ కాకపోవడం. ఎఫెక్స్లో లేకపోతే దీక్షలో కూడా లేనట్లయితే వారు ఈ మూడింటికి సంబంధించి ఈ సమస్యలను ఎలా అధిగమించాలనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను మిత్రులారా. మొదటగా పాస్వర్డ్ మర్చిపోవడం. మిత్రులారా, దీక్ష మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ దీక్షలో గెస్ట్గా ఉన్నప్పుడు ఈ విధంగా మనకి దీనిలో ఉన్న లైబ్రరీలో ఏముంటాయో అన్నీ కూడా మనకు కనిపించడం జరుగుతుంది. ఈ లైబ్రరీ సంబంధించి ఇక్కడ లైబ్రరీ ఉంది, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ లైబ్రరీలో మొత్తం క్లాసెస్ సంబంధించి కానీ మీడియం కానీ అన్నీ కూడా మనకి కనిపిస్తాయి. అయితే కోర్సెస్ వచ్చేటప్పటికి ఇక్కడ కోర్సెస్ చూడండి, కోర్సెస్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే చూడండి, ఇందాక నేను చూపించిన కోర్సెస్ ఏమీ కూడా మనకు కనిపించట్లేదు. అంటే దీనిలో ఒక గెస్ట్గా మనం వెళ్ళడం జరిగింది. ఇది ఇండియాలో ఎవరైనా వెళ్ళొచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి, ఏం చేయాలంటే లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వండి. అంటే గెస్ట్గా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, గెస్ట్గా ఉన్నప్పుడు ఆల్రెడీ ఏం చేశానంటే బోర్డు సెలెక్ట్ చేసుకున్నాను, మీడియం సెలెక్ట్ చేసుకున్నాను, ఏదో క్లాస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట మామూలుగా. అయితే ఇక్కడ లాగిన్కి వెళ్ళిన తర్వాత మనం ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనం మన యొక్క మొబైల్ నెంబరు, పాస్వర్డ్, ఏదైతే ఎపెక్స్లో మనము ఎంటర్ చేయబడిందో అక్కడ ఈ మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మన పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీరు డైరెక్ట్గా ఇక్కడ దీక్షలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది ఒకవేళ ఇక్కడ సమస్య వస్తుంది, పాస్వర్డ్ మర్చిపోయాం మనం. మర్చిపోతే ఏంటి, ఇక్కడ మనకి చూడండి ఫర్గెట్ పాస్వర్డ్ అనేది ఉంది. ఇక్కడ మనకి ఫర్గెట్ పాస్వర్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏమడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది, మన నేమ్ అడుగుతుంది. మిత్రులారా, ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఇవ్వడం జరిగిందో ఎపెక్స్లో అది, అలాగే మీ యొక్క పేరు, మీ యొక్క రిజిస్టర్లో ఏ విధంగా ఎన్రోల్ చేశారు, ముఖ్యంగా మన పేరు కానీ మొబైల్ నెంబర్ కానీ ఆల్రెడీ మన బయోమెట్రిక్ హాజరు వేస్తున్నాం. దాంట్లో పేరు ఎలా ఉందో అలా ఉంటేనే మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మన యొక్క ట్రెజరీ ఐడి కూడా దానికోసం ఉపయోగించుకుంటాం. ఈ విధంగా మనం
మనం ఎంటర్ చేసిన తర్వాత మనకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ, ఈ ఓటీపీ మన ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మొదటి పద్ధతి. అంటే పాస్వర్డ్ మర్చిపోతే మనం చేసే పద్ధతి, మొదటి పద్ధతి ఈ ప్రకారం మనం చేయాలి. ఈ విధంగా మనం దీక్షలోకి ఎంటర్ అయిపోతాం. రెండోది, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోలేకపోవడం. ఈ విధంగా చేసినప్పటికి కూడా మనం దీక్షలోకి ఎంటర్ కాలేకపోతున్నాం. అంటే మనకి ఓటీపీ రావడం లేదు. ఒకవేళ ఓటీపీ వచ్చినా దాంట్లో మనం రిజిస్టర్ కాలేకపోతున్నాం. దానికి సంబంధించి ప్రభుత్వం, మన విద్యాశాఖ ఏం చేసిందంటే ఒక గూగుల్ ఫామ్ అనేది ఇచ్చింది. మీ యొక్క డీటెయిల్స్ తోటి ఆ గూగుల్ ఫామ్ని, లాగిన్ సమస్యని పరిష్కారం చేసుకోవడం కోసం ఒక గూగుల్ ఫాము ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫాము ఈ నా యూట్యూబ్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ గూగుల్ ఫామ్ ఎట్లా ఉంటుందో ఒకసారి మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మిత్రులారా, దీనికి సంబంధించిన ఫామ్ ఏపీ దీక్ష సమగ్ర శిక్ష సంబంధించి ఇక్కడ ఒక గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దీంట్లో మీ పేరు, అలాగే మీ బయోమెట్రిక్లో ఫోన్ నెంబరు, మీ యొక్క స్కూల్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది. తర్వాత చివరిలో మనకి రెండు రకాల ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. రిక్వెస్ట్ ఫర్ వర్క్ స్పేస్ ఇన్ దీక్ష, కంటెంట్, కంటెంట్ సంబంధించి, కంటెంట్ దీక్ష సంబంధించి కంటెంట్ మనకి వర్క్ స్పేస్ కావాలా లేకపోతే లాగిన్ ప్రాబ్లమ్ ఉంటుందా అనేది రెండు రకాల అడుగుతుంది. ఇక్కడ వర్క్ స్పేస్ గురించి ఇచ్చాను, అక్కడ లాగిన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. లాగిన్ ప్రాబ్లం, లాగిన్ సమస్య అని ఉంటుంది. అక్కడ మీరు టిక్ చేస్తే ఆ లాగిన్ సమస్య మీకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి గూగుల్ ఫామ్ మీరు చూడండి. నెక్స్ట్, మీ పేరు రిజిస్టర్ కాకపోవడం, ఇది మూడోది. దీనికి సంబంధించి మనం ఏం చేయాలి? మీ పేరు అసలు రిజిస్టర్ కాకపోతే అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మనకి దీక్ష సంబంధించి ఈ దిగువన మనకి ప్రొఫైల్ అని ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా మిత్రులారా, ఆల్రెడీ లాగిన్ ప్రొఫైల్లో లాగిన్ సెలెక్ట్ అయింది. మళ్ళీ లాగిన్ దగ్గర ఒకసారి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇదివరకు మీరు ఫర్గెట్ పాస్వర్డ్ గురించి మీరు చెప్పడం నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ రిజిస్టర్ ఇయర్ అక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ ఇయర్, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి అడిగింది. ఆ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్, ఎంటర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్. మనం మొబైల్ నెంబర్, మీకు ఓటీపీ మనకి మొబైల్ నెంబర్ వస్తుంది కాబట్టి మొబైల్ నెంబర్ ఇచ్చుకుని మనం ఎంటర్ చేయొచ్చు. వెంటనే మీరు అలాగే ఇక్కడ పాస్వర్డ్ సంబంధించి, ఇక్కడ పాస్వర్డ్ ఏమవుతుందంటే అక్కడ నేమ్, మీ యొక్క పేరు ఏదైతే అక్కడ ఉందో ఆ పేరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పేరు మాత్రం బయోమెట్రిక్లో ఏదైతే ఉందో ఆ పేరు మాత్రమే ఇవ్వాలి. అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తదుపరి మీ పాస్వర్డ్ పెట్టుకోండి. పాస్వర్డ్ మనం తెలుసు కదా, పాస్వర్డ్ మీరు ఒక కనీసం 8 డిజిట్స్ తోటి అన్ని రకాల ఉండేటట్లు, దాంట్లో గుర్తులు ఉండేటట్లు అన్నీ కూడా కింద రాయడం జరిగింది.
మనకి అప్పర్ కేస్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ అండ్ స్పెషల్ క్యారెక్టర్ కానీ ఉండే విధంగా మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు. చిట్ట చివర మనకి ఐ అండర్స్టాండ్ అనే దగ్గర క్లిక్ చేస్తారు. ఈ విధంగా మనకి ఎంటర్ చేసిన తర్వాత కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అక్కడ మనం ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ అంటే మా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, మొబైల్ నెంబర్ ఇచ్చారు, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ మీరు క్రియేట్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. తదుపరి సబ్మిట్ వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ అయిన తర్వాత మీ యొక్క బోర్డు, స్టేట్ బోర్డు సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే మీ యొక్క మీడియం సెలెక్ట్ చేసుకుంటారు. మీడియం అంటే ఒక 5-6 మీడియంస్ ఉంటాయి, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, అలా ఉంటుంది. మీరు మీకు ఎన్ని మీడియంస్ కావాలో అన్ని మీడియంస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే క్లాసెస్ సంబంధించి కూడా, ఒకటి ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఉంటాయి. మీరు ఒకే క్లాస్ కాకుండా కనీసం హై స్కూల్ అనుకోండి, సపోజ్ 6th, 7th అలా 8th, 9th అన్నిటికి పెట్టండి, అన్ని క్లాసులు సెలెక్ట్ అయ్యాయి. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దీక్షలో ఆ కంటెంట్ మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఈ వివరాలు ఎంటర్ చేయండి. అలాగే మీరు ప్రొఫైల్ డేటాని ఎడిట్ చేసుకోవచ్చు. ఆ వ్యాలిడిటీ అడుగుతుంది, ఓటీపీ నెంబర్ మాత్రం, అలాగే ట్రెజరీ ఐడి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ట్రెజరీ ఐడి, అలాగే మనం ఏదైతే మనం బయోమెట్రిక్ వేస్తామో, బయోమెట్రిక్లో ఏదైతే పేరుందో, ఏ పేరుతో అయితే మనకి మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిందో దాన్ని బట్టే మనకు దీక్ష లాగిన్ అనేది ఉంటుంది. సాధారణంగా లాగిన్ సమస్యలు రావడానికి మొబైల్ నెంబర్ మారిపోయి ఉండొచ్చు, ఆ మొబైల్ నెంబరు మీరు మార్చుకోలేదన్నమాట. కాబట్టి ఇటువంటి వివరాలు ఉన్నప్పుడు ఆ విధంగా మనకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇలా ఏ సమస్య అయినా సరే ఈ 3 రకాలుగా మనం పరిష్కారం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మిత్రులారా. ఈ వీడియో మీకు, మీ మిత్రులకు కూడా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోలు ఏమైనా ఉంటే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది కాబట్టి బెల్ ఐకాన్ ప్రెస్ చేయొచ్చు. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.